కేవలం విషయ సుఖాలతోనే వెళ్ళిపోతే, ఇదే ప్రపంచం అనుకుంటూ అదే లక్ష్యం అనుకుంటూ వెళ్ళిపోతే, పరమార్థాన్ని లేదా భగవంతుణ్ణి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతే, వచ్చిన ఒక్క సదవకాశం మనం వృధా చేసుకున్నట్లే. ఇలా ఎవరైతే నిరుపయోగం చేసుకుంటారో, వ్యర్థం చేసుకుంటారో, అటువంటి వారు భూమికి భారంగా నిరర్థకంగా జన్మించినట్లు, కన్నతల్లిని కష్టపెట్టినట్లు, ఆహార నిద్ర భయం మైథునాలు తప్ప వేరే ఏవి ఎరిగినటువంటి నరులు, కొమ్ములు తోకా లేని పశు సమానులు అని ఒక సట్కా దెబ్బ ప్రసాదిస్తూ ఉంది ఈ అధ్యాయం. అందుకే ఒకసారి మనం ఆలోచించాలి, సహజంగా మనకుంటే ప్రవృత్తి ఏంటి అని అంటే, నేను అంటే శరీరం అనే భావనలోనే ఉంటాం. కాబట్టి నేను అన్న శరీరం, నాది అన్న మమకారం, ఈ భ్రమలో ఉంటాం. ఈ భ్రమతోనే కర్మలు ఆచరిస్తూ ఉంటాం. వీటి వల్ల రాగం ద్వేషం లేదు, రాగం బంధం ద్వేషబంధం అనే బంధాలు మనకు బలపడుతూ ఉంటాయి. వీటిని అనుసరించి కర్మలు చేస్తూ ఉంటాం. వీటిని అనుభవించడానికి జనన మరణ చక్రంలో చిక్కుకుంటూ ఉంటాం. అలా జీవుడు ఎల్లప్పుడూ అశాంతిగానే ఉంటాడు. చూడండి, సహజంగా తల్లి తండ్రి, అన్న చెల్లెలని, భార్యాభర్త అని, కూతుళ్ళు కొడుకులు అని, బంధువులు మిత్రులని, వీళ్ళందరూ ఒకచోటే ఉన్నట్టు కనపడతారు. ఎలాగంటే నీటి ప్రవాహంలో ఒక దశలో ఆ కర్రలన్నీ కొట్టుకొని పోయే కర్రలన్నీ ఒక దగ్గర చేరి కాసేపు ఉంటాయి. అన్నీ కలిసి ఉన్నాయని ఒక క్షణం అనిపించినా మరుక్షణంలో మరొక అల వచ్చి ఢీకొంటుంది. ఈ కర్రలన్నీ చల్లాచెదురైపోతాయి, తల ఒక దిక్కుకు వెళ్ళిపోతాయి, ఇక మళ్ళీ ఎప్పటికీ కలవనుగాక కలవవు. అలాగే సంసారంలో ఉన్న మనం ఒక్కసారి ఒక అలతాకిడికి అంటే మరణం అనే అల ఎప్పుడోసారి కొట్టకుండా మానదు. ఇది ప్రపంచ లక్షణం. కారణం శరీరం కాలునికి ఆహారం, ఇది ప్రపంచ లక్షణం కాబట్టి ఎప్పుడూ మరణం మనకు దగ్గరలోనే ఉంది అని భావిస్తూ ధర్మయుతంగా జీవించమంటుంది సచ్చరిత్ర. ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండమంటుంది సచ్చరిత్ర. అప్రమత్తంగా లేకపోతే, రాగం ద్వేషం అనే బంధాల్లో కానీ కూరుకొని పోతే, వాటి ప్రకారం కర్మలు కానీ నిర్వహిస్తూ వెళితే మళ్ళీ జనన మరణ చక్రంలో చిక్కుకోక తప్పదు, మళ్ళీ శరీరంతో రాక తప్పదు, మళ్ళీ కర్మలు ఆచరించక తప్పదు. కాబట్టి ఈ శరీరంతో ఉన్నప్పుడే పరమార్థాన్ని సాధించుకోండి. ఇలా సాధించుకుంటేనే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. కాబట్టి గురువును ఆశ్రయిస్తే, సద్గురువును ఆశ్రయిస్తే, నువ్వు అంటే ఈ శరీరం కాదయ్యా, నువ్వు అంటే ఆత్మవి అని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు వారి శిక్షణతో, వారి బోధలతో. అప్పుడు ఎవరైతే నేను అని అంటే శరీరం కాదని, ఈ శరీరం ఉండే ఆత్మ నేనని, ఈ ఆత్మ పరమాత్మలో భాగమని, ఈ ఆత్మే ప్రపంచమంతా వ్యాపించి ఉంది అన్నిట్లోనూ అందరిలోనూ అని, కాబట్టి నేను తప్ప అన్నిలు ఇంకెవరూ లేరు అని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు అజ్ఞానం నుంచి బయటపడ్డట్టు జ్ఞానులైనట్లు. కాబట్టి అజ్ఞానం జ్ఞానం ఇది. విజ్ఞానం అని అంటే భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత కూడా ఎప్పుడు మనసు ఆత్మస్వరూపంలో లయమై ఉన్నా శరీరంతో ఉంటూ తమను ఆశ్రయించిన వారి అందరికీ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేందుకు సేవ చేసేవాడు విజ్ఞాని. ఇటువంటి విజ్ఞానులే సద్గురువులు. అందుకే సద్గురువుని ఆశ్రయించమంటూ ఉంది ప్రతి సద్గ్రంథం. యేసుక్రీస్తు గారిని ఆశ్రయించిన, ఖురాన్ని ఆశ్రయించిన, బాబాగారిని సద్గురువుని ఆశ్రయించిన వారు తెలియజేసేది ఏంటి అనంటే, మన ఆచరణ ఎలా ఉండాలి, ఎటువంటి ఫలితాన్ని పొందాలి అనంటే, మన మానసికంగా మనలో మనం ఎన్ని మార్పులు తెచ్చుకోవాలి అని, మనలో ఉన్న బలహీనతల్ని, చెడు సంస్కారాలని తెలియచేస్తూ ఉంటాయి సద్గ్రంథాలు. కాబట్టి ఇలా ఎవరైతే సద్గ్రంథాన్ని సద్గురువుని ఆశ్రయిస్తారో వాళ్ళు మానవ శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు అని చెప్తుంది సచ్చరిత్ర. ప్రపంచంలో ఉపదేశాలను ఇచ్చే గురువులు, పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. ఇది మనం చూస్తూ ఉంటాం. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించే వారు చాలా అరుదు. అటువంటి అరుదైనటువంటి సద్గురువు బాబా. ఇక బాబా గారు ఏ విధంగా రతన్జీవాడియా అన్న వ్యక్తికి సంతానాన్ని ఇచ్చారో చూద్దాం. ఈ రతన్జీవాడియా అనే సంపన్నుడైన వ్యాపారి నాందేడ్ పట్టణంలో ఉండేవారు. చాలా మంచివాడు. ధన కనక వస్తువాహనాలకు కొదవే లేదు. అతని ద్వారాలు ఎల్లప్పుడూ తెరవబడి ఉండేవి అని అంటుంది సచ్చరిత్ర. అందరికీ ఎవరు తన ఇంటికి వచ్చినా వారికి ఏ సహాయం కావాలో, ఏ సేవ కావాలో, తను ఎటువంటి సేవ చేయగలరో
చేసి తృప్తిగా పంపించేవారు. ఎవరిని నిరాదరించలేదు, ఏ ఒక్కరిని నిరాకరించలేదు. కాబట్టి ప్రజలందరికీ ఆయన పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. మంచి మహారాజ్, మంచి గుణం కలవాడు అని ఆయన పట్ల పూర్తి గౌరవంతో ఉండేది. ఇన్ని ఉన్నా ఒక్క లోపం ఏంటి అని అంటే ఆయనకి సంతానం లేదు. ఇక్కడ 72 OB ఏం చెప్తుందంటే ఒకరికి 12 మంది కూతుళ్ళు ఉన్నా పుత్ర సంతానం లేదు అని చెప్తుంది. మళ్ళీ 199 OB ఏం చెప్తుందని అంటే 12 మంది సంతానాన్ని ప్రసాదించారు బాబా, అందులో 4 మాత్రమే మిగిలారు, తక్కిన 8 మంది చనిపోయారు, ఆ 4 సుఖంగా ఉన్నారు అని రాస్తుంది. కొద్దిగా కన్ఫ్యూషన్ అనేది అయితే ఉంది ఈ 2 OB. ఎలాగైతే ఏం పుత్ర సంతానం కోసం అయితే ఏమి, సంతానం కోసం అయితే ఏమి, సంతానం కోసం ఆయన బాబాగారిని ఆశ్రయించడం జరిగింది రతన్జీవాడియ. కాబట్టి సంతానం లేదు, లేదు పుత్ర సంతానం లేదు. కాబట్టి పుత్ర సంతానం లేకపోతే తనకి ముందు ముందు మంచి గతి సద్గతి రాదు అని ఎప్పుడు ఆ చింతలోనే ఉండేవాడు. భగవంతుడు ఇన్ని ఇచ్చాడు, ఒక్క కుమారుణ్ణి ఇవ్వడా అని అతనికి ఒకటే చింత. ఈ చింత ఉన్నంత వరకు మనసులో నిశ్చింత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆయన ఎప్పుడు నిశ్చింతకు దూరంగా ఉండేవాడు, ఎప్పుడు ఇదే ఆలోచనలో బాధపడుతూ ఉండేవాడు. ప్రార్థించాడు భగవంతుణ్ణి, అయ్యా నా మొరాలకించు, నాకు ఒక్క కుమారుణ్ణి ప్రసాదించు దేవా అని ప్రార్థించాడు. ఆ ఊర్లోనే ఉన్నారు దాసగణు మహారాజు. దాసగణు అని అంటే మంచి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది ఈ రతన్జీ వాడియాకి. ఒకసారి దాసగణుని అడిగారు, గణుగారు నాకు సంతానం పొందేందుకు ఏదైనా ఒక మార్గాన్ని చూపండి అని. వెంటనే దాసగణు చెప్పారు, షిరిడికి వెళ్ళు, బాబాగారిని దర్శనం చేసుకో, వారికి నమస్కరించు, అనన్యంగా శరణ చూచ్చు, వారి పాదాల వద్ద నీ మనసులోని కోరికను మనవి చేయి, వారు ఆశీర్వదిస్తారు, నీవు ధన్యుడవుతావు. గమనించండి, భీమాజీ పటేల్కి పూర్తి అనారోగ్యం, ప్రాణం పోయే స్థితి. అప్పుడు కూడా అతడు పంపబడింది షిరిడికే నారా సభచంద్రకర్ ద్వారా. ఇప్పుడు ఈ రతన్జీవాడియ సంతానం కోసం పంపబడుతూ ఉన్నాడు షిరిడికి దాసగణ ద్వారా. 30 అధ్యాయం వస్తుంది. కాకాజీ వైద్య అనే ఒక సప్తశృంగి దేవత అర్చకుడు షిరిడికే పంపబడ్డాడు సాక్షాత్తు అమ్మ ద్వారా. ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే స్థలం షిరిడియే, దాన్ని పరిష్కరించేది బాబానే. కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా వారందరూ షిరిడికే పంపబడుతూ ఉన్నారు. ఇంకో కోణంలో బాబాగారు ఇటువంటి వాళ్ళందరినీ తన వద్దకే రప్పించుకుంటున్నారు. అది మొట్టమొదటి ఓవి చెప్పింది. వారికి తెలియకుండానే మీరు వారిపై మీ దృష్టిని ఉంచి దయతో అనేక రకాలైన మిషలతో మీ సాన్నిధ్యాన్ని కలుగచేస్తారు, వారిని కష్టాలను తరింపచేస్తారు అని. సరే దాసగణ మాట మీద మంచి నమ్మకం కాబట్టి రతన్జీకి ఆలోచించి ఆలోచించి కొన్ని రోజుల తర్వాత నిశ్చయించుకున్నాడు, బయలుదేరాడు షిరిడికి. షిరిడికి వెళ్ళాడు, మసీదుకి వెళ్ళాడు. బాబాగారిని చూడంగానే ఆయనకు ప్రేమ ఉప్పొంగింది. ఈ ప్రేమ బిడ్డల పట్ల ఉన్న మమకారం కాదు, భార్యాభర్తల్లో పరస్పరం ఉండే వ్యామోహము కాదు, లేదు ఇతర విషయాల పట్ల మనకున్న రాగము కాదు. వీటన్నిటికీ అతీతమైనది ప్రేమ. అది భగవత్ ప్రేమ. అది సద్గురు సన్నిధిలో ప్రతి ఒక్క భక్తుడికి అప్పుడు కానీ ఇప్పుడు కానీ అది ఉప్పొంగుతూనే ఉంటుంది. అది అత్యంత సహజం. షిరిడిలో గమనిస్తున్నాం మనం, ఎంతోమంది ఎంత ప్రేమగా బాబాగారితో మాట్లాడుతూ ఉంటారు, వారిని చూస్తూ ఆనందిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటారు, సర్వాన్ని మర్చిపోయి ఉంటారు అక్కడ. అది ప్రేమ. అటువంటి ప్రేమే రతన్జీ వాడియాకి కలిగింది. పూల బుట్ట విప్పాడు, పూల మాల తీశాడు, బాబాగారి కంఠంలో ప్రేమగా వేశారు, బాబాగారికి నమస్కరించాడు, ఆయన పాదాల వద్ద అత్యంత వినయంగా కూర్చున్నాడు. బాబాగారికి చెప్తూ ఉన్నాడు, దేవా కష్టాల్లో కూరుకుపోయిన వారికి మీరు వెంటనే కష్టాల నుండి తప్పిస్తారు అని, మీ వద్దకు వెంటనే వస్తూ ఉంటారు కాబట్టి ఎవరి కష్టాల్లో ఉన్నా మీ వద్దకు వస్తే వారి కష్టాలు బయటపడతాయి, వారిని కష్టాల నుంచి మీరు రక్షిస్తారని మీ వద్దకు ఎంతోమంది వస్తూ ఉంటారు అని విన్నాను. నేను కూడా నేను ఆ కోరికతోనే వచ్చాను. నా మనసులో కోరిక మీకు తెలుసు, నా కోరికను తీర్చండి, నన్ను నిరాశతో వెనక్కి తిప్పి పంపవద్దు బాబా అని ప్రార్థించారు. బాబాగారు సర్వజ్ఞులు కాబట్టి, ఎందుకంటే ఈయన వచ్చేందుకు ఏర్పాటు చేసింది బాబానే తమ వద్దకు. వెంటనే బాబా అంటారు.
వస్తాను వస్తానంటూ ఇప్పటికి వచ్చావు. దక్షిణగా నాకు ఏమి ఇస్తావో ఇవ్వు, నువ్వు కృతార్థుడు అవుతావు. ఇది బాబాగారి ప్రత్యేకమైన పనితనం. ఇది దాసగణ చెప్పారు నువ్వు షిరిడికి వెళ్ళయ్యా అని. ఈయన వెంటనే బయలుదేరి వచ్చారా? రాలా. ఆలోచించి ఆలోచించి నిశ్చయించుకొని వచ్చారు. అంటే దాసగణ చెప్పినప్పటి నుంచి వస్తాను వస్తాను అనుకుంటూ ఇంత కాలానికి వచ్చావు, ఇంత ఆలస్యంగానే వచ్చేది అని. అంటే బాబాగారి పట్ల ఆయనకి విశ్వాసం కుదరాలి అని అంటే అతడు చేసిన పనిని బాబాగారు ఇక్కడ తెలియచేస్తున్నారు. అది బాబాగారి సర్వజ్ఞత్వానికి సర్వవ్యాపకత్వానికి చక్కటి ఉదాహరణ. కాబట్టి వస్తాం వస్తాం అనుకుంటే ఇంతకాలానికి వచ్చావయ్యా, పోని దక్షిణగా నాకు ఏమి ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు. దక్షిణగా ఏమి ఇస్తారు బాబా, ఏమి కోరుతున్నారు బాబా? చూడండి, దక్షిణగా ఏమివ్వగలం మన బాబాకి? మన శ్రద్ధనివ్వగలం, నిష్టనివ్వగలం, ప్రేమని, ఆత్తిని, మన తపనని, మన శ్రమని, మన సమయాన్ని, మన ప్రేమని. వీటిల్లో ఏది మనం బాబాగారికి ప్రేమతో సమర్పించినా దానిని వారు స్వీకరిస్తారు, మనకు తిరిగి ఎన్నో రెట్ల శ్రేయస్సుని ప్రసాదిస్తారు. అందుకనే దక్షిణగా ఏమి ఇస్తావో ఇవ్వు అన్నారు తప్పించి ఎంత ఇస్తావో ఇవ్వు అనలేదు. దక్షిణ అంటే కేవలం మనం రూపాయలు అనుకుంటాం కాదు, బాబాగారికి మనం ఏది సమర్పించినా వారు స్వీకరిస్తారు. కాబట్టి దక్షిణగా నాకు ఏమి ఇస్తావో ఇవ్వయ్యా, నీవు కృతార్థుడు అవుతావు అని అన్నారు బాబా. సరే, ఆయన దగ్గర కూర్చున్నారు ఆయన. సహజంగా బాబాగారు భక్తులతో చెప్తూ ఉంటారు, నువ్వు నా దగ్గర నిశ్చింతగా కూర్చో, నీకు బోరెడన్ని రూపాయలను ఇస్తాను అని అంటారు బాబా. నిశ్చింతగా కూర్చోవాలంట ఆయన దగ్గర. కూర్చుంటే చాలు, బోరెడన్ని రూపాయలను ఇస్తాను అని అంటాడు. మరి బాబాగారు తమ గురువుకే ఇచ్చింది నిష్ఠ, సబూరి అనే రెండు పైసలే దక్షిణ. అంటే బాబాగారు చెప్తారు, నా గురువు నన్ను 2 పైసలు దక్షిణ కోరారు, నేను వాటిని వెంటనే ఇచ్చేశాను అంటారు. ఆ 2 పైసలు కూడా మన వ్యవహారిక పైసలు కాదు, వారు కోరిన నిష్ఠా సబూరి, నేను వెంటనే ఇచ్చాను అంటారు. అలాగే బాబాగారు కూడా ఇక్కడ ఇస్తాను అని చెప్పబడుతూ ఉన్న ఈ రూపాయలు మన లౌకిక పరమైన రూపాయలు కాదండి. వారు మనకు ఇస్తానంటున్నది క్షయమయ్యే రూపాయలు కాదు, అక్షయమైన నిధిని ఇస్తానంటూ ఉన్నారు. అంటే వివేకంతో కూడిన వైరాగ్యాన్ని ఇస్తారు బాబా, భక్తితో కూడిన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు బాబా. వాటిని పొందడాని కోసంగా వాటిని కోరుకుంటూ బాబాగారి వద్ద మన మనసును నిర్మలంగా, నిష్కల్మషంగా, నిశ్చింతగా ఉంచమని చెప్తూ ఉన్నారు. అలా మన మనసును ఉంచగలిగితే బాబాగారి వద్ద నిశ్చింతగా కూర్చునొచ్చు. ఎందుకు చింత? సాక్షాత్తు భగవంతుడి వద్ద మనం కూర్చొని ఉన్నప్పుడు, వారి దయను మనం పొందగలిగినప్పుడు. అలా పూర్తి విశ్వాసంతో నా దగ్గర కూర్చో, నీకు బోరెడని శుభాలను కలిగిస్తాను అని అంటూ దునియామే కిసికా కోయి హై ఔర్ కిసికా కోయి హై అపనాతో యహ కోయి నహి హై అపనా అల్లాహీ అల్లా హై అన్నారు బాబా. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇంకొకరు ఉన్నారు, నాకు మాత్రం ఇక్కడ ఉన్నది అల్లా మాత్రమే. అంటే బాబాగారు ప్రతి ఒక్కరిలోనూ ఎవరిని చూస్తున్నారు? సాక్షాత్తు భగవంతుడినే చూస్తున్నారు. కాబట్టి బాబాగారు అనేక మంది భక్తుల మధ్యలో కూర్చొని ఉన్నా వారికి ఏ ఒక్కరితోనూ ఎటువంటి మోహం కానీ మమకారం కానీ ఉండదు. అలా నామ రూపాది ఉపాధులను త్యజించారు పరిశుద్ధమైన విజ్ఞానులు. ఎల్లప్పుడూ మనసు ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. ఇటువంటి స్థితికి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ బాబాగారి చరణములు అని చెప్తుంది సచరిత్ర. కాబట్టి బాబాగారికి ఎటువంటి దక్షిణ ఇచ్చినా మన ప్రేమతో వారు స్వీకరిస్తారు. వారు అందరిలోనూ తమనే చూస్తూ ఉంటారు. ఏ ఒక్కరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉండదు, ఏ ఒక్కరి పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండదు, అందరి పట్ల సమభావం ఉంటుంది. అలాగే గృహస్థు ధనాన్ని ఏ ఉద్దేశంతో సంపాదించాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఇటువంటి విషయాలన్నీ ఈ దక్షిణ అనే చర్చలో మనం దర్శించుకోవచ్చు. ఇటువంటి చర్చని రేపటి కార్యక్రమంలో మనం దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.